ఆల్ ఖైదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ 2010లో రాసిన ఓ లేఖలో సంచలన విషయాలు తెరపైకి వచ్చాయి. బరాక్ ఒబామాను హతమార్చితే జో బైడెన్ అధ్యక్షుడయ్యే అవకాశాలు ఉన్నాయని లాడెన్ ఆ లేఖలో పేర్కొన్నారు. అప్పటికీ అధ్యక్ష పదవికి సన్నద్ధం కాని బైడెన్ వంటి వ్యక్తి అధ్యక్షుడైతే అమెరికా తనంతట తానే సంక్షోభంలో కూరుకుపోతుందని లాడెన్ వివరించాడు. ఈ మేరకు 48 పేజీల భారీ లేఖను తన అనుచరుడు షేక్ మహమ్మద్ కు రాశాడు. లాడెన్ తన సోదరుడిగా భావించే షేక్ మహమ్మద్ అసలు పేరు అతియా అబ్దుల్ అల్ రెహమాన్. కాగా ఒబామా పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ దేశాల్లో పర్యటించేందుకు వస్తే హతమార్చేందుకు 2 దళాలను కూడా ఏర్పాట్లు చేసినట్లు లాడెన్ ఆ లేఖలో పేర్కొన్నారు. లాడెన్ హతుడైన అబ్బోటాబాద్ ఇంటిలో ఈ లేఖ దొరికింది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి.